రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోళ్ళలో జాప్యం వల్లే అకాల వర్షాలకు తమ వడ్లు తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బయటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రైతులు ధర్నాకు స్థానిక బీజేపీ నాయకుడు రెడ్డిబోయిన గోపి మద్దతు పలికారు. కొనుగోలు సెంటర్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడుస్తున్నా లారీలను పంపకుండా తూకం వేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వర్ష సూచనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులను గాలి కొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపల్లి సమీపంలో ఇసుక క్వారీకి అంతరాయం కలగకుండా రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని ఊరి చివరకు తరలించారన్నారు. వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యేలా చేశారని దుయ్యబట్టారు. వాతావరణ సూచన వర్షం వస్తుందని కూడా తెలుసు. ఇక్కడ ఇసుక క్వారీ ఓపెన్ చేసి ఈ లారీల కోసం వీళ్ళు రోడ్ల మీద పోసే వడ్లను తీసేయించి వాటికి డిస్టర్బెన్స్ అవుతుందని ఊరవతల పోయించారు. మరి ఆ ఊరవతల ఈ వానకు వడ్లు మొత్తం తడిసి ఉన్నాయి. మరి ఇక్కడ రైస్ మిల్లర్లు ఏమో తడిచిన వడ్లకు 41,600 కంటే ఎక్కువ అయితేనే తీసుకుంటాం, లేకుంటే లేదని చెప్పే పరిస్థితులు ఉన్నారు. ఇవాళ పౌర సరఫరా మంత్రి గంగుల కమలాకర్ ఏమంటాడు, 41,600 కంటే ఒక్క గింజ ఎక్కువ పెట్టినా మీకు రైస్ మిల్లర్లు అడిగినా అసలు మీకు రైతులకు రైస్ మిల్స్ కోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మరి ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళు చూడాలి. మీరు ఇక్కడ చిట్టి ఇవ్వాలి వీళ్ళకు 41,600 కొలిచి మరి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడాలి. మాకు కమలాకర్ గారు చెప్పిండ్రు మేము రైస్ మిల్ కోవాల్సిన అవసరం లేదన్నారు. రైస్ మిల్లర్ గీట ఇబ్బంది పెట్టినట్టు అయితే రైస్ మిల్ను సీజ్ చేస్తామన్నారు. మరి ఇక్కడ పట్టించుకోవటం లేరు, ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరున్నారు, ఇక్కడ డిఎస్ఓ ఎక్కడన్నాడు, ఇక్కడ కలెక్టర్ ఎక్కడన్నాడు, ఇక్కడ శాసనసభ్యుడు ఎక్కడన్నారు. మరి మైకల ముంగట ఇష్టం వచ్చినట్టు మొరుగుడు తప్ప ఈ రైతులకు న్యాయం చేసే పరిస్థితులు ఆయన లేడు.